నరకానికి దారిగా పిలిచే ఈ టు హేల్ గత యాభై ఏళ్లుగా మండుతూనే ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై ఏళ్ల నుంచి ఇక్కడ ఏర్పడిన బిలం మండుతూనే ఉంది అప్పట్లో చేసిన చిన్న తప్పిదం వల్ల ఏళ్ల తరబడి అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతూ వస్తున్నాయి ఆ మంటల వల్ల పర్యావరణానికి మాత్రమే కాదు స్థానిక ప్రజలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి ఆ మంటకు కారణం ఏమిటి అది ఎందుకు ఏర్పడిందో తెలియాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏం జరిగిందో తెలుసుకోవాలి టుట్మెనిస్థాన్ ఓ భారీ అగ్నిబిలం ఉంది దీన్ని అంతా నరకద్వారం గెట్వే టు హేల్ అంటారు అయితే అగ్నిపర్వతాలకు ఈ బిలానికి చాలా వ్యత్యాసం ఉంది అగ్నిపర్వతాల్లో లావాద్రవం నిత్యం మండుతూ ఉంటుంది అవి ఎప్పుడు పేలుతాయో చెప్పడం కష్టం అయితే ఈ బిలం అలాంటిది కాదు ఇది మానవ తప్పిదం వల్ల ఏర్పడిన ఓ భయానక ఘటన ఈ నరక ద్వారం గురించి తెలుసుకునే ముందు మనం పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఎనిమిది నా తూర్పు గోదావరి జిల్లా పాసర్లపూడి గ్రామంలో చోటు చేసుకున్న ఘటన గురించి తెలుసుకోవాలి చమురు అన్వేషణలో భాగంగా ఓ డ్రిల్లింగ్ పనులు జరుపుతుండగా గ్యాస్ లీకైంది ఆ వెంటనే నిప్పు అంటుకుంది సుమారు అరవై ఐదు రోజులపాటు అది మండుతూనే ఉంది ఎట్టకేలకు నిపుణులు రంగంలోకి దిగి ఆ మంటలను అదుపులోకి తెచ్చారు దాదాపు అలాంటి ఘటనే అష్గాబాద్కు రెండు వందల అరవై కిమీల దూరంలో చేసుకుంది ఒకటి తొమ్మిది ఏడు ఒకటిలో సోవియట్ జియోలజిస్టులు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేపట్టారు ఈ సందర్భంగా వారు అక్కడ భారీ గ్యాస్ లీకైంది ఆ వెంటనే అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి భారీ బిలంగా ఏర్పడింది దాని నుంచి వెలువడుతున్న గ్యాస్ పక్క గ్రామాలకు వ్యాపిస్తుందనే భయంతో జియోలజిస్టులు ఊ గ్యాస్ను మండించారు కొద్ది రోజుల తర్వాత ఆ గ్యాస్ మొత్తం ఆరిపోతుందని భావించారు అయితే యాభై ఏళ్లు గడిచిన ఆ గ్యాస్ ఇంకా మండుతూనే ఉంది దర్వాజా క్రేటర్ అని పిలిచే ఈ ప్రాంతం క్రమేణా పర్యాటక స్థలిగా మారింది చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతుంటారు అయితే భవిష్యత్తులో మీరు ఈ నరక ద్వారాన్ని చూసే అవకాశం ఉండకపోవచ్చు ఇందుకంటే తుట్మెనిస్తాన్ ప్రభుత్వం ఈ బిలాన్ని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చింది నిత్యం గ్యాస్ మండటం వల్ల పర్యావరణానికి ప్రజలకు హాని జరుగుతోందని ఈ బిలాన్ని మూసివేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు అయితే రెండు వేల పదిలో ఇక్కడి మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ సాధ్యం కాలేదు